అవర్ అమ్మ కుకింగ్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం ఆలూ మటన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ముందు మనము కుక్కర్ లో ఒక 5-6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఈ కర్రీ మనకి 20 నిమిషస్ లో రెడీ అయిపోతుంది. చాలా ఫాస్ట్ గా అయిపోతుంది ప్రెషర్ కుక్కర్ లో చేసుకుంటే. ఆయిల్ వేడైన తర్వాత లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి వేసి కొంచెం వేడి చేయండి. ఇప్పుడు మనము రెండు మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాము. అవి సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి కూడా. ఉల్లిపాయలు బాగా ఏమీ వేపక్కర్లేదు. కొంచెం జస్ట్ ఒక 1 నిమిషానికి చాలు. కుక్కర్ పైన మూత పెట్టేసి ఒక 1 నిమిషం ఉంచండి. 1 నిమిషానికి అవి కొంచెం మగ్గినట్టు అవుతాయి. చూసారా 1 నిమిషానికి ఇలా కొంచెం పింక్ కలర్ లో వచ్చినట్టు ఇలా మగ్గినట్టుగా అవుతాయి. మనకి బాగా వేపన అవసరం లేదు. ఇలా 1 నిమిషం అయిన వెంటనే మటన్ వేసేయండి. ఇది మనం మటన్ కి మారినేషన్ ఏమీ చేయట్లేదు. చాలా సింపుల్ గా ఫాస్ట్ గా చేసుకునేటట్టుగా చేస్తున్నాము. మటన్ వేసిన వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఒక 2 స్పూన్స్ వేసేయండి. మటన్ కి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. మొత్తం మటన్ కి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పట్టేలాగా ఒకసారి బాగా కలపండి. అల్లం వెల్లుల్లి అంతా మటన్ కి ఉల్లిపాయలకు అంతా బాగా కలిసేటట్టుగా కలిపి ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేయండి. 1/2 టీ స్పూన్ పసుపు. నాన్ వెజ్ కి కొంచెం పసుపు ఎక్కువ వేసుకుంటే కొంచెం ఆ స్మెల్ అనేది పోతుంది. చిల్లీ పౌడర్ ఒక 1 స్పూన్. మీ టేస్ట్ కు తగ్గట్టుగా వేసుకోండి చిల్లీ పౌడర్. వేసి బాగా కలపండి. బాగా మొత్తం అంతా కలిసేటట్టుగా బాగా ఒక ఇక్కడ ఒక నిమిషం బాగా కలపండి. మనం మటన్లో ముందుగా సాల్ట్ ఏం వేయట్లేదు. సాల్ట్ అన్నది మనం లాస్ట్లో వేస్తాము. అలా అయితే మటన్ చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది. అదే ముందు వేస్తే ఉడుకుతుంది కానీ కొంచెం రబ్బర్లాగా ఉంటుంది. అంత సాఫ్ట్గా అయితే ఉండదు. సాల్ట్ ఎప్పుడైనా సరే మీరు మటన్కి వండేటప్పుడు లాస్ట్లోనే సాల్ట్ వేయండి. అలా అయితే మీకు ఫాస్ట్గా కుక్ అవుతుంది, చాలా మెత్తగా ఉంటుంది. మనకి ఇప్పుడు మటన్లో నుంచి కొద్దిగా వాటర్ అన్నది వస్తుంది బయటికి. అదే ఆయిల్లో కొంచెం అలా ఫ్రై కింద చేయండి. ఇక్కడ మనము ఒక టమాటోని తీసుకున్నాం. ఒక పెద్ద సైజ్ టమాటో. టమాటోని సన్నగా కట్ చేసి మటన్లో వేసేయండి. ఇది బెంగళూరు టమాటా, నాటు టమాటా వేయకూడదు. కొంచెం బెంగళూరు టమాటా అయితే బాగుంటుంది, పల్పు ఉంటుంది, అంత పుల్లగా కూడా ఉండదు కాబట్టి మటన్ ఉడకడానికి అది కరెక్ట్గా ఉడుకుతుంది. టమాటో వేసాక కూడా బాగా ఒకసారి కలిపి ఇప్పుడు ఒక 1/2 గ్లాస్ వాటర్ని వేసి కుక్కర్ మూత పెట్టేసేయండి. ఒకసారి బాగా మళ్ళీ ఒకసారి కలిపిన తర్వాత కుక్కర్ పైన మూత పెట్టి కొన్ని విజిల్స్ రానియండి. ఒక 5-7 విజిల్స్ అలా రానియండి. ఇలా విజిల్స్ అయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే మనకి ఈ విధంగా ఉడికి ఉంటుంది. అది చిన్న పీస్ని తీసుకుని అది ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. మనం ఉప్పు వేయలేదు కాబట్టి చాలా సాఫ్ట్గా ఉడుకుతుంది. చూసారా చాలా సాఫ్ట్గా, చాలా మెత్తగా ఉడుకుతుంది. అదే ముందు ఉప్పు వేస్తే అది కొంచెం ఉడుకుద్ది కానీ కొంచెం రబ్బర్లా ఉంటుంది, సాఫ్ట్గా అయితే రాదు. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలి. నేను క్రిస్టల్ సాల్ట్ వేసుకుంటున్నాను ఒక 1 స్పూను. ఇప్పుడు మనం ఒక 1 స్పూన్ ధనియాల పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి,
వేసి బాగా కలపండి. ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి అంతా కర్రీకి పట్టేలాగా బాగా కలపండి. మన లాస్ట్లో ఉప్పు వేసినా అది ముక్కలకి బాగా పడుతుంది. ఒక 5 మినిట్స్ ఉడికిస్తాం కాబట్టి లాస్ట్లో మసాలా వేసి ఆ టైంలో మనకి ఆ ముక్కకి ఉప్పు అనేది పడుతుంది. ఇలాగ ఉప్పు, ధనియాల పొడి ఇవన్నీ వేసి కలిపిన తర్వాత మనం బాయిల్ చేసిన పొటాటోని కట్ చేసి పెద్ద సైజుగానే వేయండి. చిన్న ముక్కలుగా కట్ చేసి వేయకండి. ఇలా వీడియోలో చూపించినట్టుగా అంతంత ముక్కలు ఉండాలి. మరి చిన్న ముక్కల్లాగా వేస్తే మీకు స్మాష్ అయిపోయి కర్రీ బాగుండదు చూడటానికి. అది ఇలా పెద్ద పెద్ద సైజు ఆలూని తీసుకుని అది ఉడకబెట్టి దాన్ని ఉడికిన తర్వాత కట్ చేసి పెద్ద ముక్కల్లాగే ఒక ఆలూని 2 పీసెస్ కింద అలా కట్ చేయండి. అలా వేసి ఇంకో 2-3 మినిట్స్ అలా కుక్ చేయండి. మనకి ఆలూకి సాల్ట్ కూడా పడుతుంది. ఇప్పుడు కొత్తిమీర, పుదీనాని సన్నగా కట్ చేసుకుని అది కూడా వేసుకుని ఒకసారి బాగా కలపండి. ఎక్కువగా గరిట పెట్టి కలిపేస్తే మనకు ఆలు స్మాష్ అయిపోద్ది, అందుకని కొంచెం జాగ్రత్తగా చూసుకుని కలుపుకోండి. కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మటన్ తినడం చాలామందికి ఇష్టం ఉండదు, అలాంటి వాళ్ళకి కూడా ఇది నచ్చుతుంది. పొటాటో వేయడం వల్ల మీకు ఆ మటన్లో ఉన్న ఒక స్మెల్ అన్నది అంత అనిపించదు అన్నమాట. ఇప్పుడు కొంచెం గరం మసాలా పౌడరు వేసి ఒకసారి కలపండి. కొంచెం మటన్ మసాలా పౌడర్ కూడా కొద్దిగా వేసుకోండి. మీట్ మసాలా పౌడర్ ఇది ఆప్షనల్, ఇది వేసుకోకపోయినా కూడా బాగుంటుంది. ఓన్లీ గరం మసాలా పౌడర్తో అయినా చాలా టేస్టీగానే ఉంటుంది. ఆలూతో మటన్ కర్రీ రెడీ అయ్యింది. ఇది రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, రోటీలోకి కానీ, నాన్లోకి కానీ కూడా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి మటన్ కర్రీని ఇలా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.